హాయ్ హలో అందరికీ శుభోదయం అండి. అంటే ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి మధ్యాహ్నం అయింది, సారీ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇదిగోండి, ఈరోజు శుక్రవారం కదా, పూజ చేశాను, లైట్ వేయకుండా వీడియో తీస్తున్నాను చూడండి, అలాగుంటుంది నా పనులైతే. ఇదిగోండి, సూపర్గా ఉంది కదా. శుక్రవారం అంటేనే పూజ చేస్తూ ఉంటాను, అందులో కార్తీక సోమవారం కదా. నాకైతే వీడియో తీయాలని అనుకున్నాను, మళ్ళీ హడావిడిగా వదిలేశానండి, మళ్ళీ వచ్చి తీశాను వీడియో. ఏమనుకోకండి, లైటింగ్ తగ్గిపోయింది, మబ్బులు వేసుకొని ఉన్నాయండి బాగా. ఇక్కడైతే వాషింగ్ మిషన్ వేస్తున్నాను, వీక్లీ 2 టైమ్స్ 1 టైం వేస్తూ ఉంటానండి. నా బట్టలు ఒకసారి, పిల్లల బాబు బట్టలు ఒకసారి, మా వారి బట్టలు ఒకసారి విడివిడిగా వేస్తాను. అందరివి ఒకేసారి వేయనండి, అది ఎందుకో నాకు నచ్చదు. పిల్లలు వచ్చినా సరే వాళ్ళ బట్టలు వేరేగా వేసుకుంటూ ఉంటారు. నేనైతే బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసి రిపోర్టింగ్ చేస్తున్నానండి. మొన్న తిరుపతికి వెళ్ళాను కదా, రిపోర్టింగ్ అంటే ఏంటి అని అనుకోకండి. ఎదిగోండి, తమలపాకు మొక్కండి. మొన్నైతే 150 రూపాయలు ఇచ్చి ఒకసారి, 75 రూపాయలు వచ్చి ఒకసారి, 2 సార్లు పెట్టానండి. అంతకుముందు బాగా అల్లుకొని ఉందండి తమలపాకు మొక్క, పక్కన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వల్ల అదంతా పోయిందని చెప్పాను కదా. 2-3 దగ్గరలు పెట్టిన అన్నీ పోయినాయి. ఇది తమలపాకు మొక్క, కొంతమంది పెట్టుకోవచ్చు అంటారు, కొంతమంది పెట్టుకోకూడదు అంటారు, నాకైతే ఇష్టం అండి. ఎందుకంటారా, పూజకి అన్నిటికీ పనికొస్తుందండి. ఎవరైనా ఒక్క తమలపాకులు వేసుకునే వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు, వాళ్ళకి ఇస్తుంటే నాకు సంతోషంగా అనిపిస్తుందండి. ఎవరికైనా పంచి పెడితే మన దగ్గర ఉన్నది ఆ ఆనందమే వేరు కదండి. ఇదిగోండి, మట్టి ఎంత గట్టిగా అయిపోయిందండి, దీంట్లోనే పెట్టాను 2 టైమ్స్. ఇది థర్డ్ టైం అండి, అందుకే ఇదంతా క్లీన్ చేసి రిపోర్టింగ్ చేస్తున్నాను. మట్టి అయితే గట్టిగా అయిపోయిందండి. అది కరెంటుతో, అంటే మేస్త్రీలు కరెంట్ వాడతారు కదండి, దాన్ని కరెంట్ అంటారండి. నా చేతిలో ఉంది కదా, దాన్ని కరెంట్ అంటారండి. నేను మీకు అర్థం కాని భాషలోనే చెప్తున్నానో ఏమో, కొందరికి తెలిసి ఉండొచ్చు, కొందరికి తెలియకపోయి ఉండొచ్చు. ఇదిగోండి, ఇదంతా కూడా సగం వరకు లాగాను, మెత్తగానే ఉందండి, కాకపోతే అడుగును కొంచెం గట్టిపడింది. అది ఇసుక అదంతా వేసి మట్టి ఇదంతా పెట్టాను కదా, మధ్య మధ్యలో చెట్లు పెట్టాను, ఆ బంక మట్టి తీయకుండా పెట్టానండి. అందులో ఆ తమలపాకు మొక్కకి చిన్న చిన్న డబ్బాలాగా ఉందండి, అది జల్లెడలాగా ఉంది. ఆ డబ్బాలో పెట్టున్నారు, నేను అది చూసుకోకుండా అలాగే పెట్టానండి. అది వేర్లు బయట రాలేక చనిపోయినట్టుంది, బాగా వస్తూ ఉండిందండి, ఇగుర్లు పెట్టి బాగా పెరుగుతూ ఉండింది. అది ఆ ప్లాస్టిక్ డబ్బా అడ్డుపడి అది చనిపోయిందో ఏమో, మొక్క నాకు చాలా బాధ వేసింది. బ్రతికింది, 150 రూపాయలు పెట్టి తెచ్చానండి. అంటే ఇంకా ఎక్కువ పెట్టి రేటు తెచ్చిన మొక్కలు కూడా ఉన్నాయి, కానీ మనం అడిగితే ఎవరు ఇవ్వరండి తమలపాకు మొక్క మాత్రము. అది ఎందుకో మరి, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అంట అని చెప్తారు. పక్కింట్లో కూడా ఉండిందండి, వాళ్ళని అడిగితే పెద్ద కొమ్మలు అల్లుకున్నాయండి, చాలా గుబురు గుబురుగా అయింది. ఒక కొమ్మ ఇవ్వమ్మా అంటే కూడా ఇవ్వలేదు వాళ్ళు. మళ్ళీ ఏం చేశారో నేనైతే ఒక్కసారి అడిగాను, ఇంకా పట్టించుకోలేదు. మనకు బయట పోతే పోయింది, డబ్బులు పెడితే తీసుకొచ్చుకుంటాం కదండి, నాకేది అడిగి అలవాట్లేదండి. అదిగోండి తమలపాకు మొక్క, అయితే మొక్క ఒకటే అనుకున్నాను కానీ తీసిన తర్వాత 3 మొలకలు ఉన్నాయండి, నాకు చాలా సంతోషం వేసింది. ఈ 3 మొలకలు కలిపి 2 తొట్టిల్లో పెడదాము అని చూస్తున్నానండి. నాకైతే ఇలాగ వచ్చాయనుకోండి సడన్ సర్ప్రైజ్గా, మొక్కలంటే పిచ్చి ప్రేమ అండి నాకు, ఎందుకు అర్థం కాదు. ఇంట్రెస్ట్గా మొక్కలకు ఎంత శ్రమ అయినా చేస్తూ ఉంటాను, మా వారు లేని టైం చూసి ఈ పని చేస్తున్నాను. ఉన్నాననుకోండి ఇంకా అరుస్తూ ఉంటారు కదా, నీకే హెల్త్ బాగాలేదు ఈ పనులన్నీ చేస్తున్నావా అంటారు. కిచెన్ వేస్ట్ అంటే పువ్వులు అంతా దేవుడికి తీసేసిన పువ్వులన్నీ ఇలా చెట్లకి వేస్తానండి, అలాగే కిచెన్ వేస్ట్ కూడా వేసేస్తాను. క్యాబేజీ ఆకులు కూడా కనిపిస్తున్నాయి చూడండి, క్యాబేజీ కట్ చేసి ఉదయం గోధుమరవ్వ ఉప్మాకి వేసాను, ఆ పై ఆకులన్నీ తీసానండి. ఇదిగోండి, ఇలాగంతా మట్టి మెత్తగా చేసుకొని మళ్ళా కిచెన్ వేస్ట్ అంతా కలిపి అందులో వేసామనుకోండి, కుళ్ళుతూ ఉంటుంది, బాగా వస్తాయండి మొక్కలు. నేనైతే నాకు బాగా ఇష్టం అని చెప్పాను కదా, ఇలాగ ఓపిగ్గా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఈ మధ్య అయితే మీకు వీడియోలు పెట్టట్లేదండి, ఇదే చాలా రోజుల తర్వాత, 2-3 నెలల తర్వాత ఈ వీడియో పెడుతున్నాను మొక్కల వీడియో. ఇదిగోండి, ఇలాగ పల్సగా అంటే మెత్తగా చేసుకొని పొడి పొడిగా చేసుకున్నామనుకోండి, మళ్ళా దొర్లిస్తున్నాను. ఎందుకంటే పక్కన నీళ్లు పోయేదానికి 2 పైపులు ఇచ్చారండి, దానికి అది బ్లాక్ అయిపోకుండా మనం ఏదైనా పెట్టాలి.
కానీ నేను అలాగే పోసేస్తున్నాను. మట్టి కదండి, ఆ రంధ్రాలు బ్లాక్ అయిపోయినాయంటే వాటరు అలాగే నిండిపోతుంది. మళ్ళీ కిందకు పో, వేస్ట్ వాటరు అంటే మిగిలిన వాటర్ బయట పోదు. అందుకని ఇంక నేను లేచి మళ్ళా వెళ్ళి కొబ్బరి ముక్కలు పెడతానండి. కొబ్బరి చిప్పులు ఉంటాయి కదా, అవి పగలగొట్టి పెడతాను. ఇంక లేచి వెళ్ళలేక ట్యాబ్లెట్ పేపర్ ఒకటి ఉండిందండి, అది పెట్టి దాని మీద మట్టి పోసాను. ఏదో ఒక ఆలోచన, తిక్క తిక్క పనులన్నీ కూడా చేస్తూ ఉంటానండి. ఒక్కొక్కసారి అవే ఫలిస్తూ ఉంటాయి, మంచి ఆనందాన్ని కూడా ఇస్తూ ఉంటాయండి నాకు. నేను చేసే చిన్ని చిన్ని పనులు అవి తప్పు అనుకుంటా నవ్వుకుంటా కానీ మళ్ళీ అవే సక్సెస్ అవుతూ ఉంటాయి. చూడాలండి, ట్యాబ్లెట్ పేపర్ పెట్టి పోసాను మట్టి, ఆ గ్యాప్లో నుంచి నీళ్ళు వెళ్ళిపోతాయని నా నమ్మకము. చూడాలి, లేదనుకోండి నీళ్లు పోవడం ఓవర్ఫ్లో అయిందనుకోండి, ఇంక మళ్ళా తీసి మళ్ళా వేరే కుండ పెంకన్నా లేదంటే ఈ కొబ్బరి చిప్ప ముక్కన్నా పెట్టాలి. ఇదిగోండి, ఇదంతా కిచెన్ వేస్ట్ అంతా కలిపాను. పొడి పొడిగా ఉంది చూడండి మట్టి, అయినా ఎందుకు రాలేదు అంటే దీని అర్థం ఏంటంటే అది అండి, దాని ప్లాస్టిక్ చిన్న డబ్బాలో ప్లాస్టిక్ జల్లెళ్ళలాగానే ఉంది దాంట్లో పెట్టారు. నేనైతే, మీరు కూడా ఎవరైనా మొక్కలు తెచ్చి పెట్టేవాళ్ళు గమనించుకోండి, ఎంత డబ్బులు పెట్టి తెస్తానే, ఇది నాకు మూడోసారో రెండో నాలుగోసారో అండి ఇలా కావడం. చూసుకోకుండా అలాగ పెట్టేశానా? మంచి రేటు పెట్టి తెచ్చిన మొక్క కూడా అండి, 450 రూపాయలు 550 రూపాయలు పెట్టి ఒక మొక్క తెచ్చానండి, అది కూడా సేమ్ పరిస్థితే. చూసుకోకుండా అలాగే చుట్టూ మట్టి తీసి అలాగే పెట్టేశాను. లోపల ఈ టబ్బు చిన్న డబ్బా ఉంది కదా, అది తీయకుండా పెట్టేశాను. అదేమవుతుందంటే ఏర్లు పెరిగే కొద్దీ అది నిండిపోయి బయట రాలేక, బయట వచ్చే ప్లేస్ లేక బాగా ఇబ్బంది పడి చనిపోతుందండి. నేనైతే చాలా బాధపడ్డాను. తర్వాత తీసేసిన తర్వాత చూసుకున్నాను, మొన్న పెట్టి తమలపాకు కూడా అలాగే మర్చిపోయానండి. ఇదైతే గట్టిగా ఉంది చూడండి, బంక మట్టి నీళ్లు పోసానండి, దిగల మట్టి కూడా ఇంతకుముందు నీళ్లు పోసాను, అది గట్టిగా ఉంది చూడండి. అందుకని అది ఎట్టు చేయాలి, మళ్ళా లేచి పోలేకపోతున్నాను. ఈ మట్టి అంతా తీసివేసేసి ఇంకా కరెంటుతో అన్నా లాగి చూద్దామని ఐడియా వేస్తూ అలా తీస్తున్నాను. మీరు ఎలా నాటుతారు మొక్కలు? ఉదయం ధనం అంతా కడిగిపోయిందండి. అమ్మాయి వచ్చేసరికి నేను అన్నీ రెడీ చేసి ఏం తెలియనట్టు అయిపోవాలి. పాప మా అమ్మాయి కూడా బాధపడుతుంది కదండి, నీట్గా కడిగేసి వెళ్ళాను, అక్క ఇలాంటి పని చేశారని. ఇలాంటి అల్లరి పనులన్నీ చేసుకుంటూ ఉంటానండి నేను, గమ్ముగా ఉండను కదా. ఏదో ఒక పని చేసేది, తిక్క పనులు చేసుకునేది, మళ్ళీ వాటిని సరి చేసుకునేది, ఇలాగే అయిపోతుంది రోజంతా నాకు. ఒక్కొక్కసారి ఇదిగోండి ఈ మొక్క అయితే 3 మొక్కలు ఉన్నాయండి. ఒక మొక్కని చిన్న మొక్కని ఇటు సైడ్ నాటాను, మీరందరూ కలిసి నన్ను ఆశీర్వదించండి ప్లీజ్. ఈ తమలపాకు మొక్కలు వచ్చేయాలండి మనకు, బాగా అల్లించాలని నాకు కోరిక. ఎందుకంటే దేవునికి ప్రతి శనివారం దేవునికి పెడతారండి, మా వారు కొబ్బరికాయ కొడతారు, ప్రతి శనివారం కొనుక్కొని వస్తూ ఉంటారు. నాకైతే ఇన్ని చెట్లు పెట్టి తమలపాకు మొక్క పెట్టలేదే ఏమి అనే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి నేను మొత్తం మట్టి అంతా తీసేశానండి. ఎందుకంటారా, దాంట్లో ప్లాస్టిక్ టబ్బులాగా అదే చిన్న డబ్బాలాగా పెట్టున్నారేమో డౌట్ వచ్చింది, అది పోయింది కదా అని అంతా తీసేసి అలాగ పెడుతున్నాను. ఈసారి పోకూడదు అని జాగ్రత్తలు తీసుకుంటున్నానండి. చాలా బాగా వస్తుందండి, వచ్చింది మాత్రం మొక్క అయితే. అందులో టీ ఆకు అలాంటివన్నీ వేస్తూ ఉన్నాం అనుకోండి, అంటే టీ తాగేసి వడగట్టి పడేస్తాం కదా, అందులో చక్కెర పాలు శాతం లేకుండా చేసి ఇందులో వేయాలండి. టీ ఆకు, కోకో, అదేంటి కోడిగుడ్డు తినేవాళ్ళు ఆ బొప్పట్లు అంటే ఆ పెంకులు, అవన్నీ వేసి మిక్చర్ లాగా చేసి మట్టిలో వేసి సైడ్గా మట్టి తీసి వేసేసి కప్పేయాలండి. వాటర్ పోస్తూ ఉంటే నాంతో ఆ సారం అంతా వెళ్తుంది. నేనైతే అలాగే చేస్తానండి. కిచెన్ వేస్ట్ ఇదిగోండి, సైడ్ తీస్తున్నాను కదా మట్టి, అందులో కిచెన్ వేస్ట్ వేసేసి కప్పేస్తాను. మళ్ళా నీళ్ళు పోసే కొద్ది అది కుళ్ళిపోయి సారంగా మారిపోతూ ఉంటుంది. నా వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్.